ఆకలి అవుతుందని బిర్యానీ తినేదానికి ఓ రెస్టారెంట్కి పోతే చికెన్ తిత్తి కూడా సక్కా తీయకుండా ఈకలతోని ఉన్న లెగ్ పీసు పట్టుకొచ్చిర్రట. ఇట్లా ఈకలు తోకలు వచ్చుడు ఏందని ఓటలాయన్ను అడిగితే ఏం మాట్లాడుతున్నావు నా వెనక చాలా పెద్ద మనుషులు ఉండ్రు, సప్పుడు ఇక తింటే తిను లేకుంటే ఈడికెళ్ళి తోక ముడుచుకొని పో అన్నాడట. వచ్చాము సో ఫుడ్ లో ఏంటంటే హెయిర్ వచ్చింది. మేము ఏంటి ఇది అని అడుగుతుంటే వాళ్ళు మాకు చాలా రూట్ గా సమాధానం ఇస్తున్నారు. మీరు చదువుకున్నారా, మీ కామన్ సెన్స్ ఉంది ఉందా, ఎవరు వస్తారో రండి, ఇన్ఫ్లుయెన్స్ ఉంది మాకు, ఇది చాలా పెద్ద హోటల్ అది అని మాట్లాడుతున్నారు. ఇన్నారా కోడి ఈకలు పెట్టి మళ్ళా మీదికెళ్ళి హోటల్ ఓనరే రుబాబు చూ పెట్టిండట. హాయ కష్టం చేసుకొని బతికటోళ్ళకి ఇంకెంత రేషం ఉంటది. ఆకలి మాటతోని కడుపు రగిలిపోతున్న కస్టమర్ కూడా ఊకుంటాడా, ఆయన గట్టిగానే గరానికి వచ్చిండట. మా రెస్టారెంట్ పెద్దది, దీని వెనుక కూడా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారంటే వాళ్ళందరిని మలిసి నీ ఎర్రల పెట్టుకో, లేకుంటే బంగారు కంచంలో బువ్వ పెట్టుకో. మాకెందువా హోటల్ పెట్టిన వంటేనే నలుగురు వస్తారు తింటారు, బిల్లు నీ మొఖాన వారేసిపోతారు, నీ వెనక ఏ తోకమట్టగాడు ఉంటే నాకేంది, అయినా లత్కూరగాలు ఇట్లా లండు తిండి పెట్టుమన్నారా, ఏది రమ్మను నేను అడుగుతా అంటే సప్పుడు లేదట. అయినా పెద్ద మనుషుల పేర్లు చెప్పుకొని బెదిరిచ్చుడు ఏందో బేవారసు పనులు చేసుడు ఏందో, దందా పెట్టుకున్నాడు దందా పెట్టుకున్నట్టు ఉండాలే గాని వచ్చిన కస్టమర్ల మీదకి దాదాగిరి చేస్తే రేపకల్లా ఎవరన్నా హోటల్లకు పోతారా, ఆ రెస్టారెంట్ ముఖమన్న చూస్తారా, చియా ఓనర్ గాడు బాగా ఓవర్ చేస్తాడు, అండ్లకు పోయి బిర్యానీ తినడు కంటే ఫుట్పాత్ మీద పునుగులు తిన్నది నయ్యమనుకుంటారు. అట్లా అందరూ అనుకుంటే అప్పుడు ఆ రెస్టారెంట్ ఎట్లా నడుస్తుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు.